హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. ఈరోజు ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైంది, ఏం జరగనుంది, దీనిపై చర్చ కొనసాగిద్దాం. అయితే ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఏళ్ల తరబడి నిర్మాణం, దాదాపుగా కూడా 45,000 ఎకరాలను సేకరించి ఒక ప్రాజెక్టు నిర్మాణానికి 100,000 కోట్లు పోశారు. బట్ 100,000 కోట్లు పోసినటువంటి ప్రాజెక్టు ఏమవుతుంది, అసలు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం, కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటి నిర్మాణం ఏం జరగబోతా ఉంది, 100,000 ఎకరాలకు నీళ్లు, సాగునీళ్లు అందిస్తామన్నటువంటి కేసీఆర్ మాట ఈరోజు ప్రచారంలో జోరుగా తిరుగుతున్నటువంటి కేసీఆర్కు అడుగడుగున ఆటంకాలు ఎదురుపడతా ఉన్నాయి. మొన్న చూస్తే మేడిగడ్డ, నిన్న చూస్తే అన్నారం బ్యారేజ్, ఒకటి కాదు ఒకదాని వెనుక ఒకటి, ఇలా బ్యారేజ్లన్నీ కుంగిపోతున్నాయి. అసలు కుంగిపోతున్న బ్యారేజ్లకు కారణాలేంటి, ఆ కారణాల్లో ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే కేసీఆర్ చేసినటువంటి పని వల్లే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కుంగిపోత, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లాల్సినటువంటి ఈ నీళ్ల ప్రాజెక్టులన్నీ కూడా కుంగుతున్నాయి అనంటే, ఇంజనీర్లు ఇచ్చిన ప్లానింగ్ను పక్కన పెట్టి కేసీఆర్ సొంత ఇంజనీర్గా ఇచ్చిన ప్లానింగ్ వల్లే ఈరోజు ప్రాజెక్టులు కుంగిపోతున్నాయి అన్నటువంటి వాదనను ప్రతిపక్ష పార్టీలు తీసుకొస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఇటు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరూ కూడా మేడిగడ్డ ప్రాజెక్టుకు వెళ్ళడం జరిగింది, అక్కడ పర్యవేక్షించడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఖచ్చితంగా కూడా వైఫల్యం కేసీఆర్ది అన్నటువంటి వాదనను ప్రతిపక్ష పార్టీలు తీసుకొస్తూ ఉన్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నటువంటి మాటలను పక్కన పెడితే, ప్రజల్లో కూడా కేసీఆర్ ఏదో చేస్తాడు, ఏదో చేసి ప్రాజెక్టు నిలబెడతాడు అనుకుంటే, ఈ ప్రాజెక్ట్ ఏంటి, కేసీఆర్నే ఇంటికి పంపించేలా మారుతుంది అన్నటువంటి వాదన కూడా జోరుగా సాగుతుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో 100,000 కోట్లు పోసిన నిర్మాణం ఎందుకు ఇలా జరిగింది, ఏం జరుగుతూ ఉంది, ప్రతిపక్ష పార్టీల ధోరణి ఎలా ఉంది, దీనిపై చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ గారు, సీనియర్ నేత, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి దేవరకొండ వెంకటాచారి గారు, అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు గెస్టులు ఈరోజు మనతో ఉన్నారు. ఒకరు శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, అండ్ అదేవిధంగా శ్రావణ్ గారు బీఆర్ఎస్ నుంచి, ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అందుబాటులో ఉన్నారు. సో ముందుగా శివకుమార్ గారు, మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒకదాని వెనుక ఒకటి వలసలుగా, మొన్న చూస్తే మేడిగడ్డ, అంతకు తర్వాత అన్నారం బ్యారేజు, రెండు కూడా ఒకటి కుంగిపోతే మరొకటి ఆ ఇసుక ఊబిలేవి మన ఉసుకలో నుంచి మొత్తం ఇసుక అంతా కూడా బ్యారేజ్ కింద నుంచి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఆపేందుకు ప్రయత్నాలు చేశారు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, బట్ ఏం జరిగింది, కేసీఆర్ ప్లానింగ్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చా? ముందుగా అమ్మాన్ ప్రేక్షకులకు, మీకు మరియు ప్యానెల్లో ఉన్న వారికి అందరికీ నమస్కారం. ఒకటి ఏమంటే, ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే వీళ్ళు గొప్పలు చెప్పుకొని ఇటువంటి ప్రాజెక్ట్ ఇంకా నభూతో నా భవిష్యత్ అని చెప్పిన కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళకి ఇది ఒకటి చెంపపెట్టు లాంటిది. ఏమంటే, వీళ్ళు కమిషన్లకి కకృతి పడి మేమే ఇనాగ్రేషన్ చేసినాము, మేమే దీన్ని ఓపెనింగ్ సెరమనీ చేయాలనే ఒక దుర్బుద్ధితోనే ఇది తొందరగా చేయడం జరిగింది. దాంట్లో ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది. అక్కడ ఏదైతే ఇసుకలో వాటర్ ఉంది, ప్లస్ అక్కడ కొన్ని పిల్లర్ నిలబడదు అని చెప్తే కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా కొంచెం వేసేసి మొత్తం ఉన్న వర్కర్స్ని అంతా పక్కన జరిపేసి వాళ్ళకు నచ్చిన ఇంజనీర్లు కానీ ఆ వర్కర్స్ని కానీ అక్కడ పెట్టి మిగతా వాళ్ళందరికీ లీవ్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ పేమెంట్ ఇచ్చి ఇమ్మీడియట్గా అది ఒక బెడ్ లాగా వేసి దాని తర్వాత దానిపైన పిల్లర్లు పెడితే 4-5 పిల్లర్లకి ఈరోజు ఖచ్చితంగా దాని బేస్లెస్ లాగా ఉంది అనేది ఈరోజు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళంతా చెప్పడం జరుగుతుంది. రేపు ఫ్యూచర్లో కూడా ఇది ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో పనికిరాదు. గతంలో వర్షాలు పడ్డప్పుడు బాహుబలి మోటార్స్ అని దాని గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది, అవి వర్షాలలో తడిసిపోయినాయి, అది మళ్ళీ ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళే రిపేర్ చేస్తారు, ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చినామో వాళ్ళే చేస్తామన్నారు, మళ్ళీ దాని తర్వాత అదేం చెయ్యరు, మళ్ళీ దాన్ని గవర్నమెంటే రిపేర్ చేయాలనుకున్నారు. ఇదంతా మొత్తానికి ఈరోజు కేసీఆర్కు కేటీఆర్కు ఈ కాళేశ్వరమే ముంచడం రేపు రాబోయే ఎలక్షన్స్. ఎందుకంటే కేటీఆర్ ఏ రోజైతే రాహుల్ గాంధీ గారికి ట్వీట్ చేసి ఛాలెంజ్ చేసిండో, మీరు వెళ్ళి చూడండి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇటువంటి ప్రాజెక్ట్ ఏం లేదంటే, దాని తర్వాత 2-3 రోజులు ఇవన్నీ జరగడం జరిగింది. ఆ బుంగ రావడము, లేకపోతే ఆ మొత్తానికి ఆ పిల్లర్ల దగ్గర ఇది కావడము, ఆ క్రాక్స్ రావడము, మొత్తం ఇది అంతా. అంటే ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు మొత్తానికి దీనిది ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్లో కూడా
డబ్బులు సంపాదించింది ఈ కేసీఆర్ ప్రభుత్వం. అంటే వీళ్ళు మొత్తానికి వీళ్ళకి డబ్బులే ముఖ్యం కానీ ప్రాజెక్టుల గురించి కానీ, లేకపోతే దాని మీద నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో, ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో, లేకపోతే దానికి ఎవరైతే ప్లానింగ్ చేసి ఉండో, వాళ్ళ మాటలు వినకుండానే ఇదంతా నేనే స్పెషల్ ఇంజనీర్, లేకపోతే నాకు మించిన డిజైనర్ లేడని చెప్పి దాన్ని అడ్డగోలుగా చేపించేసి ఈరోజు మామూలుగా మేడిగడ్డ నుంచి చేసుకుంటుంటే ఈరోజు సింపుల్గా జరిగిపోయేదాన్ని 130,000 కోట్లతోని ఈ ప్రాజెక్ట్ చేసి దాంట్లో నిజంగా కూడా ఈ దెబ్బతోని ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా ఒక నిమిషం ఆలోచించాలి. ఎందుకంటే కేసీఆర్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇబ్బందుల పాలైంది, ప్రాజెక్టు పనికిరాదు అని నిర్ణయించినప్పుడు సుమోటో కేసు కింద ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. ఈరోజు వరకు కూడా వాళ్ళు చేయలేదు. అంటే మొత్తానికి వీళ్ళు ఖాళీ ఒక మాటలు చెప్పడము, లేకపోతే మాయ మాటలు చెప్పడంతోనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఏదైతే దేశంలో ఏళ్తుందో వాళ్ళు కూడా ఇబ్బందికరంగా అవుతున్నారు. వాళ్ళకు ఒకసారి ఆలోచించాలా. ఎందుకంటే కేసీఆర్ని రక్షించడానికి పోయి వాళ్ళు కూడా ప్రమాదవత్తు శాఖలో అయిపోయినారు. ఈరోజు తెలంగాణలో బీజేపీకి మొత్తానికి ఈ ఇద్దరిలో పొత్తు ఉంది. ఖాళీ ప్రజల దగ్గరనే ఏదో మాయ మాటలు మాట్లాడుతున్నారు. మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి కూడా నన్ను కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలి, మీరు నాకు సహకరించండి అని చెప్పి ప్రధానమంత్రి అడగడము, ఇవన్నీ మొత్తానికి ఎట్లున్నాయంటే వీళ్ళు కలిసి ఆడుతున్న నాటకాలే. వీళ్ళకి ఒకవేళ డిపిఆర్ సబ్మిట్ చేయనప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇది నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకు ఇది కౌంట్ అవుతుంది, కానీ వీళ్ళు డిపిఆర్ కూడా సబ్మిట్ చేయలే, నేషనల్ ప్రాజెక్ట్ కాలేదు. ప్లస్ మీదికే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టిన ఎన్ని ఇవైనా నాగార్జునసాగర్ కానీ, లేకపోతే ఇవన్నీ మొత్తం ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నో ఇప్పటివరకు శ్రీశైలం కానీ ఏ ప్రాజెక్టులు కూడా ఇంత మటుకు ఇప్పుడు కూడా చెక్కుచెదరలేదంటే ఒక్కసారి ఆలోచించాలా. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం మొత్తానికి కమిషన్ల గురించే ఈ ఆధారపాదరగా చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు ఈ 8.5 సంవత్సరాలలోనే ఇది ఈ దిశకు వచ్చిందంటే మిగతా ఈ ప్రాజెక్టు ఉండదు ఖచ్చితంగా. ఇది మొత్తానికి దీన్ని సరిచేయడానికి కూడా కుదరదు అనేది నిష్ణాతులు నిపుణులు వచ్చి చెప్పడం, ఢిల్లీకేని వచ్చి తేల్చడం జరిగింది. ఎస్ ఎస్ వెంకటాచార్య గారు, సో మరి బీజేపీ ఎందుకు చొరవ చూపించట్లేదు, బీజేపీ ఎందుకు దీన్ని ప్రశ్నించట్లేదు? ఇప్పటివరకు జరుగుతున్నటువంటి నిర్మాణాలు మనం నిత్యం చూస్తూ ఉన్నాం. సో మరి ప్రాజెక్టులన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి కుంగిపోతూ ఉన్నాయి. ఇప్పటికీ 10 టీఎంసీలకు సంబంధించిన బ్యారేజ్లో కుంగిపోయినాయి పిల్లర్లు. సో మళ్ళీ 7 టీఎంసీలకు సంబంధించినటువంటి అన్నారం బ్యారేజ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే అక్కడ ఒక బుంగ ఏర్పడి ఒకదానికి ఒకటి దాదాపుగా కూడా 3 బుంగలు ఏర్పడి ఆ ఇసుక అంతా పోవడం, అక్కడ ఉన్నటువంటి స్థానికులు వీళ్ళంతా కూడా దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయడం. సో ఇదంతా కూడా ఇంత వైఫల్యం కనబడతా ఉంది, ఇందులో ఇంత అవినీతి కనబడతా ఉంది, ఇక్కడ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బట్ ఎందుకు కేంద్రం ఎందుకు స్పందించట్లేదు దీనికి సంబంధించి అనేది కాంగ్రెస్ వాదన తీసుకొస్తూ ఉంది. ఏం చెప్తారు దీనికి? నమస్కారం అండి, మీతో పాటు ప్యానెల్ లో ఉన్న మిత్రులకు, అలాగే అమ్మాయిల వీక్షకులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అటర్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది తెలంగాణలో, పనిగల మేస్త్రి పంది వేస్తే కుక్కతో పాకి కూలిపోయినట్టు ఈరోజు ఆ సామెత బీఆర్ఎస్ ప్రభుత్వానికి యాక్ట్ అంటే సూట్ అయిపోయింది. ఈ పనిగల మేస్త్రి వీళ్ళ అల్లుడు ఇద్దరు కలిసి ఇప్పటి వరకు ఇరిగేషన్ శాఖకి మంత్రులుగా ఉన్నది వీళ్ళ కుటుంబం వాళ్ళే. ఖచ్చితంగా వీళ్ళ కుటుంబం పైన కేసులు ఫైల్ చేయాలి, ఖచ్చితంగా అది రాబోయే రోజులలో ఎలాగైనా జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి పన్నులు కడితే ఈరోజు పన్నులతోని ఈరోజు సరదాలు తీర్చుకుంటున్నవరని ఉన్నారంటే అది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అలాగే వారి కుటుంబం. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈ రోజైతే 21 జూన్ 2019 గా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ముఖ్యమంత్రి గారి కమలముల చేత ఈ ప్రాజెక్ట్ ని శంకుస్థాపన చేసి 21 అక్టోబర్ 2023 సక్సెస్ఫుల్ గా ఈ స్టోరీని ముగించడం జరిగింది. అంటే గట్టిగా చూస్తే 4 ఏళ్ళు కూడా ప్రాజెక్ట్ కరెక్ట్ గా వర్కౌట్ కాలేదు. 80,000 పుస్తకాలు చదివినాం, మాకంటే పెద్ద ఇంజనీర్లు ఎవరు లేరు, ఇంకా వేరే ఇంజనీర్లు చెప్పాల్సింది మేము వినాల్సిన అవసరం లేదు, మాకు అన్నింటిలో నిష్ణాతులం అయిపోయినాం, మేము నిర్మించిందే ప్రాజెక్టు, మేము కట్టిన చోటనే తెలంగాణలందరూ చూస్తూ ఊరుకోవాలని చెప్పి ఒకసారి ప్రాజెక్ట్ ని నిర్మించడం జరిగింది. ఇది మొదటి నుంచి కూడా నిపుణులు చెప్తున్నారు ఇది ఫెయిల్యూర్ అయ్యే ప్రాజెక్టు, ఇది పనికిరాదు తెలంగాణకి. దీని మీద ఒక ఎకరాకి ఏదైతే మనం మెయింటెనెన్స్ చూస్తే 85,000 నుంచి 1,00,000 రూపాయలు ఒక ఎకరాకి మెయింటెనెన్స్ జరుగుతుంది. కానీ ఒక రైతు ఒక ఎకరా మీద సంపాదించేది
40 నుంచి 45 వేలు మాత్రమే ఒక రైతుకి ఇన్కమ్ వస్తుంది. మనము దీనికి అంటే ఇంకో 40-45 వేలు ఎక్కువగా వెచ్చించి మనం ఈ ప్రాజెక్ట్ ని మోయాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే ప్రాజెక్టు, ప్రభుత్వానికి భారం పడే ప్రాజెక్ట్ అని నిపుణులు నెత్తినోరు పెట్టుకొని మొత్తుకున్నప్పటికీ కూడా ఈ మహానుభావుడు వినలేదు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఇంజనీరింగ్ మార్వెల్, అంటే వరల్డ్ లోనే అత్యంత ఉన్నతమైనది ఇంజనీరింగ్ మార్వెల్ అని పేర్కొంటూ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని వీరు ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి సరిగ్గా 4 ఏళ్ళు గడవట్లేదు. ఈ రోజు దాదాపు 6 నుంచి 8 పిల్లర్లు కుంగిపోయి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కు ఆయువు పట్టని మనం భావిస్తున్నామో, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర దాదాపు 8 పిల్లర్లు కూలిపోయి ఈ రోజు ప్రాజెక్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరి ఎందుకు ఈ రకంగా మారింది అంటే ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే నిపుణులు ఇంజనీర్స్ చెప్పిన మాట లెక్క చేయకుండా ఆయన సొంత తెలివితోని నేనే ఒక ఇంజనీర్ అనుకొని ఆయన నిర్మించడం జరిగిందో, దాని వల్లనే ఈ ఫెయిల్యూర్ అయిందని మేము కూడా భావిస్తున్నాం. అయితే ఒకసారి అన్నయ్య కాంగ్రెస్ మిత్రులు ఏమంటున్నారు అంటే బీజేపీ వాళ్ళు అసలు ఏం చేయట్లేదు, ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని చెప్తున్నారు. అన్నగారి మాటతో ఏకీభవించట్లేదు, ఎందుకంటే అక్టోబర్ 21వ తేదీన ఎప్పుడైతే ప్రాజెక్టు కుంగిపోయిందనే వార్తలు బయటకు రావడం జరిగిందో, అక్టోబర్ 22వ తేదీ అంటే ఒక రోజు కూడా గడవక ముందుకే ఇక్కడున్న కేంద్ర మంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి శెఖావత్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఇక్కడున్న మా తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి అంటే కూలిపోవడానికి సిద్ధంగా ఉంది అనే వార్తలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భయాందోళన కలిగిస్తున్నాయి. కాబట్టి మీరు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అంటే ఈ దేశంలో ఉన్న డ్యామ్ల యొక్క పరిస్థితి, అవి ఎన్ని సంవత్సరాలు నిలబడగలుగుతాయి, వాటికి ఏమైనా రిపేర్స్ కావాలా అని ఒక ఏదైతే NDSA ఉంటుందో ఆ NDSA ద్వారా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి కాళేశ్వరం యొక్క నిజానిజాలు తెలుసాలని వారు 22వ తేదీన అంటే ప్రాజెక్టు వార్తలు వచ్చిన ఒకే ఒక రోజులో మంత్రి వారికి స్పందించి వారు లెటర్ రాయడం జరిగింది. అలాగే అక్కడున్నటువంటి జలవనరుల శాఖ మంత్రి శెఖావత్ గారు కూడా అత్యంత త్వరితగతిన దీన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో వారు కూడా NDSA ద్వారా ఒక 6 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి మేడిగడ్డ వద్దకు పంపించడం జరిగింది. అక్టోబర్ 24న వారు ఇక్కడికి వచ్చి మేడిగడ్డను విజిట్ చేసి ఇక్కడ ఉన్న నిపుణులు ఎవరైతే ఉన్నారో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర వారితో మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది అనంతరం వారు ఎల్ఎన్టీ వారు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేపట్టారో వారితో కూడా ఒకసారి మాట్లాడి ఇక్కడ ఉన్న ఇక్కడ అసలు ఎలా నిర్మించారో, దీన్ని ఇంత తొందరగా కుంగిపోవడానికి కారణాలు ఏందనేది ఒక 20 అంశాలతో కూడిన డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 20 అంశాలను వారు సూచించి వీటికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ మాకు కావాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 11 అంశాలపైనే వివరణ ఇచ్చింది, మిగతా 9 అంశాలను పక్కదో పట్టించింది. ఎందుకంటే ఆ 9 అంశాలను కూడా చెప్తే వీటిలో ఉన్న వీరు పాల్పడిన ద్రోహం తెలంగాణ ప్రజలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశ్నిస్తుంది. కాబట్టి ఆ 9 అంశాలకు సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని వెల్లడించదు. దీన్ని కేంద్ర NDSA బృందం ఏదైతే ఉందో వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. మేము అడిగిన అన్ని అంశాలను ప్రస్తావించకపోతే, వివరణ ఇవ్వకపోతే ఖచ్చితంగా దీంట్లో ఫ్రాడ్ జరిగిందని మేము అనుకోవాల్సి ఉండదు. కాబట్టి మీరు త్వరితగతిన మాకు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుందని వారు హెచ్చరించినప్పటికీ కూడా నవంబర్ 1 వరకు కూడా వారు రాష్ట్ర ప్రభుత్వం వారు NDSA బృందానికి వారు 9 అంశాలకి సంబంధించిన ఏదైతే సమాచారం ఇవ్వాలో అది ఇవ్వలేదు. సో నవంబర్ 1వ తేదీన NDSA బృందం ఏదైతే తెలంగాణలో పర్యటించిందో వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టారో ఇది అనువైన ప్లేస్ లో కట్టలేదు, ఇక్కడ ప్రాజెక్టు నిలబడదు, కానీ ఇక్కడ కింద ఏదైతే సింగిల్ స్టోన్ ఏర్పాటు చేసి ఈ పిల్లర్లను నిలబెట్టారో ఆ స్టోన్స్ జరిగిపోవడం మూలంగా ఈరోజు ఈ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. వారు డీటెయిల్ గా ఒక రిపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఎవరైతే మంత్రి గారు వివరణ కోరారో వారికి కూడా ఇవ్వడం జరిగింది. అన్నయ్య గారు పదే పదే ఏమంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తుంది కాబట్టి వారు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి పైన యాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నారు. అంటే దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటది, ఇంత అర్లీగా అంటే 21వ రోజు ప్రాజెక్ట్ కుంగిపోతే బీఆర్ఎస్ ఏం సమాధానం చెప్తే ఒకసారి మనం విందాం, దానికి క్లారిటీ కదా, మనం ఒకసారి బీఆర్ఎస్ క్లారిటీ తీసుకున్న తర్వాత మళ్ళీ మిగతా కంటిన్యూ చేద్దాము. ఎస్ ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు, సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ గా కూడా కేసీఆర్ వైఫల్యమే, ఇంజనీర్లు చెప్పినటువంటి మాటలను కూడా
లెక్క చేయకుండా చేసినటువంటి నేపథ్యంలోనే ఈరోజు ప్రాజెక్ట్ కుంగిపోవడానికి బలమైన కారణము. అండ్ దాంతోపాటుగా బ్యారేజ్ కింద ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సింగిల్ స్టోన్కి సంబంధించినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో అదొక ఇసుక పైన సింగిల్ స్టోన్ పెట్టడం వల్ల ఇవి కుంగిపోవడంతో పాటుగా బొంగపడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది. సో మరి దీనికి ఏం చెప్తుంది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ముందుగా అమాయకి చర్చలో ఉన్న మిత్రులకు నమస్కారం. ఒకటే చాలాసేపటి నుంచి మిత్రులు వారు కూడా వారి వారి పార్టీలతో వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. ఏదైనా ఆహ్వానం లేకుండా మనం లైన్లో మైలేజ్ కోసం మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం కట్టు కేంద్రమే తీసుకొని జాతీయ హోదాతో కట్టి ఉండవచ్చు కదా, ఎందుకు కట్టలేదు మరి? వాళ్ళు ఇన్నేళ్ళు తెలంగాణలో నీటి చుక్క లేక కరువు కాటకాలతోటి ఆగమయ్యి వలసల వాడి దుబాయ్లు బొంబాయిలు పూణేలు పోతుంటే ఒక్కరన్న పట్టించుకున్న పాపన పోలే. రెండు పార్టీలు ఎప్పటి నుంచో అధికారంలో ఉన్నాయి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీ తోటి మిత్రపక్షంగా అధికారం ఉన్నది. ఏ రోజైనా ప్రాజెక్టుల కోసం కానీ నీళ్ల కోసం కానీ తెలంగాణలో వీళ్ళు ఎప్పుడైనా ఆలోచించిండ్రా అసలు? చెప్పండి, మీరు గుండె మీద చేసుకోండి సోదరులారా, మీరు పార్టీ అని పక్కకు పెట్టండి ఒక నిమిషం. మీరు కూడా తెలంగాణ వాళ్ళే, అసలు ఎవరైనా ఒక నీళ్లు తెచ్చిన వాళ్ళు ఉన్నారా? కేసీఆర్ వచ్చినాకనే కదా ఇవన్నీ. కాళేశ్వరం ఒకటి ప్రాజెక్ట్ అంటే ఒక్కటే పెద్ద ప్రాజెక్టా? ఎన్ని ప్రాజెక్టుల సమూహం అని ఒక్కొక్క దగ్గర లిఫ్ట్ చేసుకుంటా పైకి వెళ్ళాలి. మనం పైకి వెళ్ళే క్రమంలో ఇప్పుడు ఈ రిపోర్టు తప్పే, ఆయన అసలు రిపోర్ట్ ఇచ్చిందా? కేంద్ర కమిటీ వచ్చింది, పరిశీలకులు వచ్చిండ్రు, వచ్చి ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు? అలా ఆ రిపోర్ట్ ఇప్పటిదాకా బయటికి రానే లేదు. ఎవరి తోచిన అన్వయం వాళ్ళు చేసుకుంటా ఇష్ట రాజ్యాంగ టీవీ చర్చలలో మాట్లాడి ప్రజలను తప్పుతో పట్టించడం కాదు. కేసీఆర్ వైఫల్యం లేదు, కేసీఆర్ ఇంజనీరింగ్ ప్లాన్ లేకుండానే ఈ ప్రమాదం జరిగింది, ఈ కుంగిపోత కారణం. ఇంజనీరింగ్ ప్లాన్ ఇచ్చారండి, కట్టింది ఎల్ఎన్టీ వాళ్ళు. ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణం చేసింది శ్రీనివాసరెడ్డి గారు, బట్ దాని ఇంజనీరింగ్ ప్లాన్ ఇంజనీర్లు చెప్పినా కూడా కేసీఆర్ ఇనలేదు అన్నటువంటి వాదన కూడా వస్తుంది కదా. ఎస్ చారి గారు చెప్పండి, మీ ప్రశ్న, ఒక ప్రశ్న సంధిస్తా ఉన్నాను, చెప్పండి చారి గారు. నవంబర్ ఫస్ట్ రోజు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏవైతే 20 అంశాలతో కూడిన నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అందించిందో ఆ నివేదిక ఆల్రెడీ పబ్లిక్ ఫోరం లో ఉంది. వారికి అనుమానాలు ఉంటే నా నంబర్ ఇవ్వండి, నేను వారికి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో వారికి పర్సనల్ గా మెసేజ్ చేస్తాను. వారికి తెలియకుండా అనవసరంగా ఎదుటి వారితో బురద జల్లడం అనేది ఇది బాధాకరం. ఇంకొకటి, కేసీఆర్ గారే ఆలోచించారు ప్రాజెక్టుల గురించి, ఇతరులు ఆలోచించట్లేదు అంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఎవరి హయాంలో అండి? 20,000 కోట్లతో కాంగ్రెస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయింది. 20,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయితే దాన్ని 2014లో అధికారంలోకి వచ్చినాక 40,000 కోట్లకు తెచ్చారు. 40,000 కోట్ల ప్రాజెక్టును కూడా ఈరోజు 100,000 కోట్లు దాటించారు వీళ్ళ స్వార్థం కోసం. వీళ్ళు కమిషన్లు తినడానికి, కమిషన్లు కక్కుర్తి పడడానికి ఒక్కొక్క బాహుబలి మోటార్ కేవలం 700 కోట్లు అయితే, వీళ్ళు ఒక్కొక్క దానికి 4,700 కోట్లు ఛార్జ్ చేసి ఈ రోజు బాహుబలి మోటార్స్ పెడితే 2022లో ఏవైతే వరదలు వచ్చినాయో ఆ వరదల్లో బాహుబలి మోటార్స్ మునిగిపోయినాయి. ఇవన్నీ వాస్తవాలు కదా? ఇవన్నీ జనాలు చూస్తలేరా? కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైన ఈరోజు మీరు చెప్తున్నది కేసీఆర్ కంటే ముందే ముఖ్యమంత్రులు చాలా మంది తెలంగాణ ప్రాంతం గురించి, ఆంధ్ర ప్రాంతం గురించి, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్ననాడే ఆలోచించారు. కేసీఆర్ కేవలం స్వార్థం కోసమే ఆలోచించిండు. ఆ రోజున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు అవసరం అని, ఇక్కడ ఉన్న నాగార్జున సాగర్ గానీ లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టు గానీ ఇవన్నీ కేసీఆర్ వచ్చినాక కాలేదని వాళ్ళు గమనించాలి. ఇవన్నీ ప్రాజెక్టులు అవసరం ఉన్నాయి కాబట్టి కట్టారు. అవన్నీ ప్రాజెక్టులు ప్రజలకు అవసరం ఉన్నాయి కాబట్టి కట్టారు. ఈ రోజు రిపోర్ట్ రాలేదు, వీళ్ళకి వీళ్ళే అనలైజ్ చేసుకొని చెప్తున్నారని ఏదైతే మిత్రులు మాట్లాడుతున్నారో దాంతో నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. కనీసం ఆ రిపోర్ట్ చూసే ఓపిక కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లలో ప్రజలను మభ్యపెట్టాలి, మరొకసారి మోసం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఊరున తిరుగుతున్నారు కాబట్టి ఎన్ఎస్డీఏ ఇచ్చిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ని చూసేంత టైం కూడా కనీసం బీఆర్ఎస్ మిత్రులకు లేకపోవడం అనేది బాధాకరం. ఈ ప్రాజెక్టు మునిగిపోతే ఊర్లకు ఊర్లే కొట్టుకోపోతే చాలా మంది ప్రజలు తమ నివాసాలు కోల్పోతారు, తమ ప్రాణాలను కూడా కోల్పోతారని కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఒక ఆలోచన చేసి
ఏమైనా ప్రమాదం ఉంటే ఎవరైతే ముంపు ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ సేఫ్ ప్లేసెస్ కి తరలించాలని కూడా కేంద్ర మంత్రి శెఖావత్ గారికి రాసిన లేఖలో వారు పేర్కొనడం జరిగింది. వీరు కిషన్ రెడ్డి గారు రాసిన లేఖ చూడలేదు, దానికి ఎన్డీఎస్ఏ ఏదైతే రిప్లై ఇచ్చిందో అది చూడలేదు. పోనీ వీళ్ళు సమాచారం ఇచ్చిందా ఎన్డీఎస్ఏ బృందానికంటే అది లేదు. ఇక్కడ చేసిన అన్ని ఫ్రాడ్స్ మొత్తం ఈ ముఖ్యమంత్రి గారు 2014 నుంచి చేసి ఇప్పుడు తప్పించుకునే దూరంలో మాట్లాడడం అనేది ఇది నిజంగా బాధాకరం. వారికి కొంచెం సమాచారం తెలుసుకొని మాట్లాడాలి, లేదంటే మమ్మల్ని ఏమంటే మేమే ఇస్తాం ప్రణయ్ గారు. వారిని ఒకసారి వారి నెంబర్ అన్న నాకు ఇవ్వండి, లేకపోతే నా నెంబర్ అన్న వారికి ఇవ్వండి. వారికి కాంగ్రెస్ నిర్మాణాలు అనేకం చేసింది అని కాంగ్రెస్ చెప్తా ఉంది, బట్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్తా ఉంది? తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచించి కాంగ్రెస్ ఎందుకు అప్పట్లో ప్రాజెక్టులు తీసుకురాలేదు? ఆంధ్ర నుంచి రావాల్సినటువంటి నీళ్లను ఎందుకు తెలంగాణకు మరలించలేకపోయింది కాంగ్రెస్ అనేటువంటి పాయింట్ని కూడా తీసుకొస్తా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఆయన శ్రీనివాసరెడ్డి మాట్లాడిండో ఆయనకు నిజంగా కూడా అవగాహన లేకుండా మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడుతుండు, జనరల్గా కేసీఆర్ గారు వచ్చినాకనే నీళ్లు, అంతకుముందు ఒక్క చుక్క నీళ్లు లేవంట. ఆయన మరి మిగతా నీళ్లు బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీయో కేసీఆర్ ఫ్యాన్సే అన్ని వాటర్ తీసుకొచ్చాము. కృష్ణా వాటర్ రేట్కైనా వచ్చింది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్. పీజీఆర్ ఉన్నప్పుడు ఆ జమానం నుంచే మాట్లాడడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సెకండ్ ఫేజ్ కూడా వచ్చింది. కృష్ణా వాటర్ రాలేదా? ఈరోజు కాళేశ్వరం వల్ల బ్యాక్ వాటర్తో కొన్ని విలేజులు ముంపులో గురి అవుతున్నాయి. అది మీరు పట్టించుకోలే. అప్పట్లో ఎవరైతే ఆ భూములు ఇచ్చిండ్రో ఆ విలేజర్స్ కూడా కుర్రో మొర్రో అన్నారు, అయ్యా మాకు మాకు ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చిండ్రో అవి ఏం ఫుల్ఫిల్ చేస్తే లేరు, రేపటి దినం మా మా బతికెట్లా మేము ఎట్లా ఉండాలా అనేది ఆలోచించి వాళ్ళకు మొత్తం పునరావాసం చేస్తామన్నారు, అది అన్నారు ఇది అన్నారు, అన్ని మాయ మాటలు చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా చాలా జాగాలలో పునరావాసం చేసిన దాఖలాలు కూడా లేవు కొన్ని గ్రామాలలో. ఇవి బ్యాక్ వాటర్ వచ్చి మొత్తానికి ఏడుకాడితే ఊర్లు మునిగిపోయినాయి. ఆ ఊర్లకి కూడా ప్రజలు పారిపోయి బతకాల్సి వచ్చిన పరిస్థితి. వీళ్ళు ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఎందుకండి, మామూలుగా ఏదైతే ఇప్పుడు మన తెలంగాణలోనే కొన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు కట్టిండ్రు, అసలు ఆడ కట్టేది కాదు. నీళ్ళు వస్తే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మునిగిపోతున్నాయి. అంటే ఇటువంటి మీ ఆలోచన, అంటే మీరు మొత్తానికి ఏది కట్టినా సరే మునిగినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, మొత్తానికి మన కమిషన్లు వస్తే చాలనే ప్రభుత్వం ఈరోజు ఈ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ప్రభుత్వం. మొత్తానికి ఈరోజు మీరు ఏ స్కీమ్ తెచ్చినా అట్లనే ఉంది, ప్రాజెక్టులు చేసినా అట్లనే ఉంది, రూలింగ్ చేసినా అట్లనే ఉంది. ఎక్కడ ఈరోజు ప్రజలకు మేలు జరిగింది? ప్రతి దగ్గర ఇబ్బందులు, ప్రతి దగ్గర ఇబ్బందులు. ఈరోజు ట్రాఫిక్ సిస్టంలో కూడా ఆలోచిస్తాడు, ఎవడు దొంగల్లా ఉండి పక్కనకి ఫోటోలు కొడతారు, దాని మీద తెలంగాణ మొత్తంలో ఒక్క రోజుకి 1,00,000 రూపాయలు రావాలంట. ఏంది ఇది? అంటే ప్రజలను దోచుకోవడానికి వచ్చిందా ఈరోజు ఈ ప్రభుత్వం? శివకుమార్ గారు ఒకసారి బీఆర్ఎస్తో మాట్లాడదాం. ఎస్ శ్రీనివాసరెడ్డి గారు, సో అది కంప్లీట్గా కూడా ప్రభుత్వ వైఫల్యము అనేది కంప్లీట్గా తీసుకొస్తా ఉన్నారు. ఏదైతే కేసీఆర్ చేసినటువంటి నిర్మాణాలలో పూర్తి స్థాయిలో కూడా అవకతవకలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు బాహుబలి మోటార్స్కి సంబంధించి కూడా తీసుకొచ్చి అక్కడ ఫిట్ చేసిన వెంటనే వర్షాలు రాగానే మొత్తం మోటార్స్ అన్నీ కూడా కాలిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్గా కూడా కొంత ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచించకుండా ప్రాజెక్టుల ఫ్యూచర్ ఏంటి, ఆ నిర్మాణాలకు సంబంధించిన దశ గురించి ఆలోచించకుండా కూడా నిర్మించడం వల్లే ఈరోజు ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇరు పార్టీలు చెప్తా ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు మీరు? శ్రీనివాసరెడ్డి ఎస్. సో ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఇప్పుడు బేసిక్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. మనం టీవీ చర్చలు కూర్చొని మన ఆలోచన ప్రకారము మనం చర్చించవచ్చు, కానీ ప్రభుత్వం అట్లా నడవదండి. దాంట్లో లెక్క పత్రం దేంట్లో ఉంటుంది, డిపిఆర్ ఉంటుంది, ఇంజనీరింగ్ అప్రూవల్ కావాలి, ఫైనాన్షియల్ అప్రూవల్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కావాలి, ఏది కట్టలేరు. ఇవన్నీ మనం ఏదో కూర్చొని మనం ఏదో మనకు అనుకూలంగా మాట్లాడుకొని బురద చల్లే పద్ధతి ఇది కరెక్ట్ కాదు. ఇది వాళ్ళకి తెలియకపోవచ్చు, ఇద్దరు సోదరులకు దాని మీద సరైన అవగాహన లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటే లెక్క లేని ప్రభుత్వము, పద్ధతి లేని ప్రభుత్వము. ఏదో టీవీ చర్చల కూర్చొని మాట్లాడతలేము, సబ్జెక్ట్ అక్కడ ప్రాబ్లం అయింది కాబట్టి ఆ ప్రాబ్లం మీద మాట్లాడుతున్నాము. మీరు అది ఇరుసపెట్టేసి టీవీ చర్చల కూర్చొని ఏది పడితే మనకు తోసింది మాట్లాడతలేము. ఇక్కడ ఆల్రెడీ ఆన్ రికార్డ్స్ ఉన్నాయి, ఏమైందో రిపోర్ట్ ఉంది ఆల్రెడీ. ఇటు మొత్తానికి రాహుల్ గాంధీ
ఛాలెంజ్ చేసిండు కేటీఆర్ ఇమీడియట్ గా, మా కేటీఆర్ గారు వెళ్ళి కేటీఆర్ ఛాలెంజ్, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరు తర్వాతనే మళ్ళీ బీజేపీ పోయింది. ఒక్క నిమిషం ఆచార్య, ఒక్క నిమిషం వాళ్ళ ఇద్దరి వర్షన్ విన్న తర్వాత ఆయన ఏం చెప్తాడు అన్న వర్షన్ విందాం ఒకసారి. శ్రీనివాస్ రెడ్డి కంటిన్యూ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక పాయింట్ ఏంటి అని అంటే, శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నారు కదా, ఎల్ఎన్టీ నిర్మాణం చేసింది, ఎల్ఎన్టీ నిర్మాణం వల్ల ఈ వైఫల్యం జరిగింది అని మీరు ఒక పాయింట్ తీసుకోవచ్చు. బట్ ఎల్ఎన్టీ నిర్మాణం చేస్తే నేను ఎల్ఎన్టీ నిర్మాణం వైఫల్యం అని చెప్పలేదు. నేను ఎల్ఎన్టీ నిర్మాణము వీళ్ళ గుజరాత్ లో జరిగింది, రాజస్థాన్ లో కడుతున్నారు వాళ్ళు, రాజస్థాన్ లో కట్టిండ్రు, గుజరాత్ లో కట్టిండ్రు, కాంగ్రెస్ అధికారం బిజెపి అధికారం ఉన్న దగ్గర కట్టిండ్రు. వాళ్ళు చెప్పండి అంటే ఏం ప్లాన్ లేకుండా, అప్రూవల్ లేకుండా, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, ఇంజనీరింగ్ అప్రూవల్ లేకుండా, ఫైనాన్షియల్ అప్రూవల్ లేకుండా కట్టా? అసలు దాని గురించి ఏమన్నా తెలుసా? శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటి వరకు డిపిఆర్ ఎందుకు సబ్మిట్ చేయలేకపోతున్నారు? చేయలేదు, డిపిఆర్ టైటిల్ ఉంది, డిపిఆర్ సబ్మిట్ చేసింది కేవలం 40,000 కోట్లకి. కానీ ఈ రోజు అక్కడ జరిగింది 100 కోట్ల నిర్మాణం, మొత్తం కాస్ట్ వచ్చేసి 80 కోట్ల. విషయాలను దయచేసి బిఆర్ఎస్ మిత్రులు కొత్తలో పట్టిస్తున్నాడు అంతే తప్ప ఆయనకి తెలియదని నేను అనుకోను. ఈ రోజు వారు నవంబర్ 2 తారీఖు గానీ నవంబర్ 3 తారీఖు గానీ పేపర్ లను ఓపెన్ చేసి ఒకసారి చూడమన్నాడు. నివేదిక లేకుండా, ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడతలేరు అన్నయ్య గారు. వారిని కొంచెం అవగాహన పెంచుకొని మాట్లాడమని చెప్పండి. గాలిలో రాతలు రాసినట్టు వారు మాట్లాడితే ఇది కుదరదు, ఎందుకంటే వాళ్ళు ప్రజల రక్తాన్ని. ఒక్క నిమిషం, ఏ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు ఇన్ని వేల కోట్లు పెట్టినటువంటి నిర్మాణము కనీసము ఒక 10 సంవత్సరాలు కూడా కాలేదు, కేవలం 2-3 సంవత్సరాల్లోపే కుంగిపోవడము, మళ్ళీ బుంగలు పడడము ఇటువంటి ఏర్పడుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏ ప్రాజెక్టులకు నీళ్లు పోతే ఏమవుతుందో అన్నటువంటి భయం కూడా అక్కడ ప్రాంతీయత ఏర్పడుతూ ఉంది. పచ్చగా అయింది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి నీళ్లు? వీళ్ళకి నీళ్లు రావట్లేదా? నలుమూలాలు నీళ్లు వాడటం పచ్చగా, తెలంగాణ కరువుతో తెలంగాణ ఇప్పుడు పచ్చగా ఆకుపచ్చ తెలంగాణ కంటే అందరు కలిసిన అయిపోయింది. ఇదంతా ఆసక్తి రేట్ పెరిగింది అంటే టీ రేట్ అంతే ఉందా, సిమెంట్ రేట్ అంతే ఉందా, రాజ్యం చిన్నప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది, కాస్ట్ పెరగలేదంటారా? ఇంకో గ్రామాలకి పరిహారం 7 లక్షలు ఉండే, 3 రెట్లు అది పరిహారం కాదా? అన్ని తీరే వచ్చినాయా? ఏది ఉట్టిగా గాలికి ఉండాలండి? ప్రతిదానికి గవర్నమెంట్ ప్రతిదానికి లెక్క ఉంటుంది, ఒకేనే లెక్కలేమి? గాలికి ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడానికి వీలు లేకుండా, ఏటీఎం లో కానీ ఎవరు ఇచ్చిన మాట్లాడతారు, అలా తీసుకునే వీలుందా? కంపెనీ కాంట్రాక్ట్ గా తీసుకునే కంపెనీ, ఇలాంటి కంపెనీ నుంచి ఎవరు తీసుకుంటారండి? అందులో ఎవరు తీసుకుంటారు? వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు కాంట్రాక్ట్ టెండర్ చేసుకుని తీసుకున్నారు, టెండర్ లో వీళ్ళు ఒక్కరే ఎలాంటి వాళ్ళు ఒక్కరే వచ్చిందా? 5 కంపెనీలు ఇంటర్ కంపెనీలు వచ్చినాయి, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు కేసీఆర్ వైఫల్యం కాదు, ఇది మేము చేసిన నిర్మాణం కరెక్టే, కరెక్ట్ లే జరిగింది, ఏదో కంప్లీట్ గా కూడా మేము ఇచ్చింది కరెక్టే అని చెప్తారు. ప్రపంచ అద్భుతం అండి కాళేశ్వరం. ఒక దగ్గర ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల గానీ ఏదైనా జరిగిండొచ్చు, దాన్ని మొత్తానికి పోయింది, అది పోయింది అని మాట్లాడడానికి మన అర్థం ఉందా? ఇక్కడ నారాయణ సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు కూడా ఎన్నో లోటుపాట్లు జరిగినాయండి. ట్రయల్ రన్ జరిగే వరకు నారాయణ ప్రాజెక్ట్ కూడా ఎన్నో లోటుపాట్లు వెళ్ళినాయి, అన్ని కరెక్ట్ చేసుకుంటూనే పోతారు. ఉట్టిగానే ప్రాజెక్ట్ శివకుమార్ గారు, ఇప్పుడు పాయింట్ ఏంటి అని అంటే, గతంలో నిర్మాణం చేసినటువంటి అనేక ప్రాజెక్టులలో కూడా, అనేక ప్రాజెక్టులలో కూడా ఇటువంటి అవకతవకలు జరిగినాయి. ఇది తేలికపాటి అవకతవక, ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది బీఆర్ఎస్ పాయింట్. ఓ, వాళ్ళకి అవగాహన ఉండి మాట్లాడుతుండ్రా, అవగాహన లేకుండే మాట్లాడుతుండ్రా? ఎవరైతే నిష్ణాతులు వచ్చిండ్రో, ఎవరైతే ఎక్స్పర్ట్స్ వచ్చిండ్రో, వాళ్ళు ఓపెన్గా చెప్పేసిండ్రు ఈ ప్రాజెక్టు ఫ్యూచర్లో పనికిరాదు అంటే, దాని అర్థమైంది? వాళ్ళు ఏదో నోటి మాటలు చెప్పి కేసీఆర్ లాగా యాట్ పెట్టుకొని పబ్లిక్కి టోపీ పెట్టడానికి పోయిన వాళ్ళు చెప్పిన వాళ్ళు కాదా మాట? ఖచ్చితంగా దాంట్లో వాళ్ళకి ఒక స్పెషలైజేషన్ ఉన్నోళ్ళే పోయి అక్కడ చూసి చెప్పిండ్రు. అర్థమవుతుందా? ఇదే ఆలోచించాలా? మీరు ఏదో ప్రకృతి వైపరీత్యం ఎందుకు అవుతుంది అది?
మీరు కరెక్ట్గా కట్టి ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇంట్లో ఏదైతే బోర్వెల్ వేయాలనుకుంటే దాంట్లో లోపల గ్రౌండ్లో ఒక పంపు పెడితే అది చెడిపోవడానికి ఇట్ విల్ టేక్ టైం. కానీ మీరు బాహుబలి మోటార్స్ అని దానికి పేరు పెట్టి ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ మిత్రుడు చెప్పింది కదా కాస్ట్ కూడా ఎంత మీరు మోసకారితనం చేసిండ్రు అనేది, ఒక్కసారి అది ఆలోచించాలా? మీరు ప్రతి దగ్గర కమిషన్లకు మీ డబ్బుల కకృతితో ఈరోజు తెలంగాణ ప్రజల మీద ఇంత పెద్ద భారం పెట్టినారు. ఇది మీరు ఇంకా దీనికి చాలా గొప్ప అనేది చెప్పుకుంటున్నారు. మళ్ళీ కంపారిజన్ చేసేది నాగార్జున సాగర్ కి శ్రీశైలం డ్యామ్ కి గురించి మాట్లాడుతున్నారు. ఒక పని జరిగినప్పుడు అక్కడ ఏదో చిన్నపాటి జరిగితే పర్లేదు, ఇది మొత్తానికి ప్రాజెక్టే పనికి రాదంటున్నారు. ఫస్ట్ ఒకసారి అది ఆలోచించండి. మీ బీఆర్ఎస్ లకు ఒకవేళ ఆలోచన లేకపోతే ఆలోచన అన్న తెచ్చుకోండి. మీరు తొందరపాటు నిర్ణయం చేసి ఈరోజు కట్టి ప్రాజెక్ట్ ని ప్రజల మీద రుద్దిన రా బాధ అంతా. ఈరోజు ఎవరు పన్ను? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లేక కేసీఆర్ ఫ్యామిలీదా డబ్బు? ఈరోజు ప్రజల డబ్బు అది. ఏమి ఇస్తుంది డబ్బులు ప్రజలను? అలా ఎవరైతే ముంపు ప్రాంతంలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు ఎవరికైతే ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వలేదు. ఆయన మాట్లాడే పాయింట్ ఒక పాయింట్ ఏంటి అంటే, ఒక్క నిమిషం వినండి. ముచ్చటే అయింది, పనిగల మేస్త్రి పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందంట అనే సామెతకు కాళేశ్వరం ప్రాజెక్టే నిదర్శనంగా మారింది. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తారని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా పోయింది. 135,000 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అయింది. చారణ ఖర్చుతో నిర్మాణమయ్యే ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో రూపాయిన్నరకు పెంచి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిండు కేసీఆర్. మేడిగడ్డ కుంగడంపై నివేదిక ఇచ్చిన సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లత్కోర్ పనులను బయట పెట్టింది. డిజైనింగ్ చేసినట్టుగా నిర్మాణం జరగలేదని, మేడిగడ్డ తరహాలోనే అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు అది అంటే మనం చూస్తున్న పాయింట్ కూడా చాలా ప్రతిపక్ష పార్టీలు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం శివకుమార్ గారు పాయింట్ అర్థమైంది. కంప్లీట్ అవకతవకలనే చూపిస్తున్నారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు. కాదండి, అసలు ఛానల్ మాట్లాడింది రైతులు మీ కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. రోజు 10-20 మంది అసలు అననికన నోరు వచ్చిందా మీకు? ఎవరన్నా మాట్లాడన లత్కోర్ పని వెంకటాచారి గారు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాడి పంటలతో ఈరోజు ప్రతి పల్లె కూడా పచ్చగా ఉంది అంటే అది కేసీఆర్ వల్లే. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టుల నీళ్లు ఆ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాయి. కనుక ఈరోజు నిర్మాణాల్లో జరిగిన ఏదో చిన్న వైఫల్యానికి ప్రతిపక్ష పార్టీలు ఇంతలా దుమ్మెత్తిపోయాలా అన్నటువంటి పాయింట్ని తీసుకొస్తా ఉంది. ప్రణయ్యారు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, టిఆర్ఎస్ మిత్రుల అలియాస్ బిఆర్ఎస్ మిత్రుల మాటల్లో అహంకార పూరిత ధోరణి, ప్రజల ధనం దుర్వినియోగం అయినా కూడా మాకేం పట్టదు, మాకు రావాల్సిన కమిషన్లు మాకు వస్తే చాలు అనే రకమైన ఒక ధోరణి ఏదైతే కనిపిస్తుందో ఇది నిజంగా బాధాకరం అండి. ఇది వారి సొంత డబ్బులతో కట్టలేదు. శివకుమార్ అన్నయ్య గారు చెప్పినట్టు కేసీఆర్ సొంతంగా లేకపోతే ఆయన కాంపౌండ్ లో భూమామి కట్టలేదు. ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి పన్నులు కడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్టుల రూపకల్పన చేసింది కూడా కేసీఆర్ గారు కాదు, కేవలం ఒక్కటంటే ఒక కొత్త ప్రాజెక్టు వీళ్ళు రూపకల్పన చేసింది చూపించమనండి. దేవాదులు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ అన్ని పురాతన ప్రాజెక్టులే. అవి కంప్లీట్ చేసే సత్తా కూడా లేదు ఈ ప్రభుత్వం దగ్గర. కేవలం కాళేశ్వరం ఒకటి మాత్రం ఎందుకు కట్టిరంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. 20,000 కోట్లతో మొదలైన ప్రాజెక్ట్ ని 40,000 కోట్లు చేసిరు, 40,000 కోట్లతో తర్వాత 80,000 కోట్లు తెచ్చిరు. 80,000 నుంచి ఈరోజు 100,000 కోట్ల ప్రాజెక్టు చేసిరు. దాన్ని 100,000 కోట్ల ప్రాజెక్టు చేసి దాంట్లో మెక్కిరు కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్ట్ ని తొందరగా కంప్లీట్ చేసి నిజాలు లేట్ అయితే మళ్ళీ ఇక్కడ బయట పడతాయో అనే ఉద్దేశంతో దాన్ని త్వరితగతిన పూర్తి చేసి మేమే చేసుకున్నామని చెప్పుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రాజెక్ట్ ని పూర్తి చేసిరు. ఈ రోజు దాన్ని మోయలేనంత భారం ప్రజల నెత్తి మీద పెట్టారు. ఒక్కొక్క నెత్తి మీద 125,000 రూపాయలు అప్పైంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో. అంటే దానికి కారణం వీరి ద్వంద్వ వైఖరి, వీరి నిరంకుశ వైఖరి, వీరి అహంకార పూరితమైన మాటలే దానికి కారణం. వీరు ఇలా మాట్లాడి ఎవరి మాట వినట్లేదు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా వీరికి బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు. ఖచ్చితంగా ఇది ఏదైతే కోరుకుంటారో ఈ అహంకార పూరితమైన మాటలు మేము క్లియర్ గా చెప్పామండి.
రిపోర్ట్ ఏ రోజు వచ్చింది, అది పేపర్ న్యూస్ పేపర్లలో ఏ రోజు వచ్చింది అని కూడా చెప్పాం బీఆర్ఎస్ మిత్రుడికి. అయినా కూడా ఆయన ఏమంటుండ్రు, ఇవన్నీ వాళ్ళు వాళ్ళు రాసుకున్న రిపోర్ట్స్, ఈనాడు పేపర్ ఏమన్నా బీజేపీ కరపత్రికనా నమస్తే తెలంగాణ, లేకపోతే నమస్తే తెలంగాణ ఎవరి కరపత్రిక అండి అది? వీళ్ళకి ఓన్లీ టీ న్యూస్ లో చెప్పే మాటలు మాత్రమే చోలకు అందంగా అందంగా కనిపిస్తాయి, చోలకు వినసొంపుగా వినిపిస్తాయి. వీళ్ళకి వీళ్ళు చేస్తుంది ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్ లో కూడా మోసం. ఈ రోజు కల్వకుర్తి ప్రాజెక్ట్ ఇంకా ఎందుకు కంప్లీట్ కాలేదండి? పదేళ్లలో ఒక నిమిషం, ఒకసారి ఆయన ఏదో చెప్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, మీ ప్రాజెక్టులకు సంబంధించి చారి గారు రిపోర్ట్స్ తో సహా పెడతా అంటున్నారు. వినండి బ్రదర్, కంప్లీట్ అయినప్పుడు దాని ఖర్చు ఎంత, ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు దాని ఇన్స్టిట్యూషన్ ఎంత, మనం ఏదో చెప్పడానికి రావద్దు. ఇక్కడ ప్రాజెక్టు కట్టినప్పుడు కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటారు, ఖచ్చితంగా ఏం టైంలో కంప్లీట్ కానప్పుడు. అయినప్పటికీ మన కాళేశ్వర ప్రాజెక్టు మూడు సీట్లు తిరుగుతున్నాను, అసలు ఎత్తిపోతున్న ప్రాజెక్ట్ ఎక్కడ ఉందా ఇండియాలో? చెప్పండి చారి గారు, చెప్పండి. ఇప్పుడు ఏదో పాయింట్ రైజ్ చేస్తా ఉన్నారు ప్రణయ్ గారు, వారు ఏమంటున్నారు, ఇంత మంచి ప్రాజెక్టు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇండియాలో ఎక్కడైనా ఉందా అని అంటున్నారు. ఖచ్చితంగా లేదు, ఎందుకంటే నాలుగు కేవలం కఠిన నాలుగు ఏళ్లలో కూలిపోయిన ప్రాజెక్ట్ ఇంతవరకు ఇండియాలో లేదు. ఇండియాలోనే కాదు వరల్డ్ లోనే. వారు ఇంకో మాట అంటున్నారు కదా, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఇంతుంటే, కంప్లీట్ అయినప్పుడు ఇంతున్నారు. వారి దగ్గర లెక్కలు ఉంటే చెప్పమని నేను క్లియర్ గా చెప్తున్నా కదా, 20,000 కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ 100,000 ఏ రకంగా వెళ్ళింది, దాంట్లో ఎవరెవరు ఎంత కమిషన్లు తిన్నారు, మెగా కృష్ణారెడ్డి కమిషన్ ఎంత, ఎల్ఎండి వాళ్ళ కమిషన్ ఎంత, కేటీఆర్ కమిషన్ ఎంత, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న వారి హరీష్ రావు గారి కమిషన్ ఎంత, కేసీఆర్ గారి కమిషన్ ఎంత, ఎందుకు ఈ రోజు 4 సంవత్సరాలలోనే ప్రాజెక్టు పొంగిపోయింది? మీరు అన్ని మెజర్స్ తీసుకొని అంటుంటే, అన్ని నిబంధనలు లోబడి కట్టుంటే ఈ రోజు ప్రాజెక్ట్ ఇంత తొందరగా ఎందుకు కూలిపోయేది? కనీసం ఒక ఇల్లు కడితే మనం ఒక ఇల్లు కడితే కనీసం ఒక 50 ఇళ్ళు నిలిచిపోయామండి. చిన్న ఇల్లు కట్టిన ఇంటికి కూడా అంత ప్లానింగ్ ఉంటది, కానీ తెలంగాణ రాష్ట్రానికి మొత్తం తలమానికం అనుకుంటున్న ప్రాజెక్ట్ 4 సంవత్సరాలు ఇవ్వలేదు. ఇది ఎవరి వైఫల్యం అంటారు? చేరులో ఉన్నది వీళ్ళు, వీళ్ళు ఇంకో ఇతరుల మీద బురద జల్లుతారు. వీళ్ళు ఇప్పుడు కరెక్ట్ మాటలు వచ్చేసరికి ఇతరుల మీద బురద జల్లే కాడికి వచ్చింది ఇప్పుడు కథ. ఇక్కడ జరిగినటువంటి ఇప్పుడు బీజేపీ చెప్తున్నటువంటి పాయింట్ తో పాటుగా అసలు జరిగినటువంటి పాయింట్ కూడా ఒకసారి పర్యవేక్షిస్తే, దానికి ఏదైతే మనకు ఇప్పుడు వాగుల నుంచి వంకల నుంచి ఏర్పాటు చేసేటువంటి ఒక ఏదైతే బ్యారేజీలకు సంబంధించి, అన్నారం బ్యారేజీకి సంబంధించి ఒక నివేదిక బయటికి రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూస్తే అన్నారం బ్యారేజ్ ప్రాంతాలకు సంబంధించిన నేపథ్యంలోనే అదొక వాగు పైన ఉంది, దాంతోపాటుగా కింద అండర్లో స్టోర్ ఉంది, దీనికి వేయడం వల్ల ప్రమాదం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి అని ఇంజనీర్ అధికారులు చెప్పినప్పటికీ కూడా దాని మీద తాత్కాలికంగా కూడా అప్పటికప్పుడు కూడా ఒక ఏదైతే దానిపై నుంచి ఒక బెడ్ వేయడం జరిగింది, మొత్తం కంప్లీట్గా కాంక్రీట్ బెడ్ వేయడం జరిగింది. ఆ కాంక్రీట్ బెడ్కి సంబంధించినటువంటి దాంతోపాటుగా సిటీపీఎల్ కింద నుంచి సైడ్లకి కూడా వాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వాల్లో దగ్గర ఏర్పడినటువంటి ఏదైతే బుంగ వల్ల మిగతా ఆ శాండ్ ఏదైతే వస్తుందో ఆ శాండ్ అంతా కూడా వెళ్లకుండా ఏర్పాటు చేసినటువంటి వాల్స్ కూడా నామమాత్రంగా ఏర్పాటు చేశారు అన్నటువంటి వాదనను కూడా తీసుకొచ్చింది. సో అక్కడికి వెళ్ళినటువంటి ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నటువంటి పాయింట్ని చూస్తే కేవలము కేసీఆర్ తొందరగా నిర్మాణం పూర్తి చేయాలి అన్నటువంటి నేపథ్యంలోనే ఒకే రోజు దాదాపుగా కూడా 5 రోజుల పాటు కూడా ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా ఇది మేడిగడ ప్రాజెక్టుకి సంబంధించి 5 రోజులలోనే పూర్తి స్థాయిలో దాదాపుగా కూడా 25,000 మెట్రిక్ టన్నుల కాంక్రీట్ని వాడి పూర్తి స్థాయిలో ప్రపంచ రికార్డును సాధించిన ఘనత మేడిగడ్డ ప్రాజెక్టుకు దక్కింది. సో అంత తొందరగా జరగడం వల్లే ఈరోజు ప్రమాదం జరిగింది అనేది అందరూ చెప్తా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఈ తొందరపాటు వల్లే జరిగింది అనేది మన పాయింట్ను తీసుకొస్తా ఉన్నారు. మరి మీరు తొందరపాటు కదా ప్రపంచ రికార్డు సాధించారు, ఒకే రోజు 5 రోజులలోనే 25,000 మెట్రిక్ టన్నుల కాంక్రీట్ని వాడి. ప్రణయ్ గారు, ఇవన్నీ
వాట్సాప్ యూనివర్సిటీ న్యూస్ ఈ వాట్సాప్ యూనివర్సిటీ ప్రకారము గవర్నమెంట్ గాని ఇప్పుడు గవర్నమెంట్ అంటే కేసీఆర్ అనుకుంటున్నారు మీరు. గవర్నమెంట్ అంటే తెలంగాణ ఇంజనీర్లు అండి. ఇలాంటి ఇంజనీర్లు అది ఇంటర్ యూనివర్సల్ రెప్యుటేటెడ్ కంపెనీ అది. శ్రీరాజ్ గారు ఇప్పుడు మీరు మీరు చెప్తున్న పాయింట్ ఓకే, బట్ ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు బయటకు వచ్చి, ఏదైతే కేసీఆర్ తో పడిన ఇంజనీరింగ్ అధికారులు ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చారు. వాళ్ళు కూడా టీవీ ఛానల్స్లలో టీవీ షోస్లలో కొన్ని వీడియోస్ కూడా చేసి ఎగ్జాంపుల్గా కొన్ని వీడియోస్ను కూడా రిలీజ్ చేశారు. సో దాంట్లో ప్రధాన ఒక పాయింట్ నేను రేజ్ చేస్తే, ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ ప్లాన్లో మార్పులు చేర్పులు చేసి ఈ ప్లానింగ్ ద్వారా చేయండి అని చెప్పింది కూడా కేసీఆర్ అని చెప్తా ఉన్నారు కదా. ప్రణయ్ గారు నేను ఒకటి చెప్తా, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ వాళ్ళు ప్రపోజ్ చేసిండ్రు, మహారాష్ట్ర బార్డర్ లో వేసిండ్రు. మహారాష్ట్ర బార్డర్ లో అనుమతులు ఎప్పటికీ ప్రాజెక్ట్ అట్ట నేను కంటిన్యూ ఏంటంటే వీళ్ళు పిచ్చోళ్ళు ప్రజలు ఏమైనా చెప్తాను నాలుగ వేసినట్టు ముందు కోడిని పెట్టి అన్నం నిర్మించిన ఎక్కడ ఆ ప్రాజెక్టు వాళ్ళు ప్రపోజ్ చేసింది ఎక్కడ మహారాష్ట్ర బార్డర్ లో దానికి గవర్నమెంట్ ఇవ్వాలి. ఆట మనం రిజర్వ్ ప్రాజెక్ట్ కడితే వాళ్ళు ఎప్పటికీ ఇవ్వరు అంటే అది ఎప్పటికి కట్టమన్నారు. కాకుండా పేపర్ మీద ఉంటది ఏమని అంటే ఒకసారి ఒకసారి ఆచార్య వెంకటాచార్య గారు చెప్పండి సార్. వారు వాట్సాప్ యూనివర్సిటీ అని పెద్ద పెద్ద మాటలు వద్దు సార్. నేను చెప్పేది న్యూస్ పేపర్లలో వచ్చిన ఒక అంశాన్ని ఎన్డీఎస్ చేసిన రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా చేసుకుని న్యూస్ పేపర్లు 2 తారీఖు రోజు నవంబర్ 2, నవంబర్ 3 తారీఖు రోజు వివిధ దినపత్రికల్లో వచ్చింది. కనీసం దినపత్రికలు కూడా చదవాలి వారి నాలెడ్జ్ కి మేము ఏమని చెప్తాం సార్? వారు ఏమన్నా అంటే వాట్సాప్ యూనివర్సిటీ అంటున్నారు, అంటే నేను ఇప్పుడు తాగుబోతుల యూనివర్సిటీ అనాలా ఫామ్ హౌస్ యూనివర్సిటీ అనాలా చెప్పండి. అది కూడా వారిని చెప్పమనండి మరి అట్లా మాట్లాడుకుందాం అంటే. అలా తెలంగాణ ప్రజల ధనాన్ని మొత్తం దుర్వినియోగం చేసి తమ ఫామ్ హౌస్ లో ఎకరాలకు ఎకరాలు పెంచుకుంటూ భూములను పెంచుకుంటూ ఒక్కొక్కరు ఆస్తులు దాదాపు 200 రెట్లు 300 రెట్లు కోటి పాటు పెంచుకుంటూ కుటుంబం అంతా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద దోస్తుంది. ఇది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ట్యాగ్లైనే నీళ్లు నిధులు నియామకాలు అండి. ఇవాళ నియామకాలు లేక యువత మొత్తం ఏదైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాటికి వీరి దగ్గర సమాధానం లేదు. ఈరోజు నీళ్లు తెస్తామన్న పేరుతోనే నిధులను ఏ రకంగా పక్కదో పట్టించారన్న విషయాన్ని కాళేశ్వరం ఈరోజు బహిర్గతం చేసింది. సరిగ్గా తెలంగాణ ఎన్నికల ముందు ప్రకృతి కూడా వీరికి ఒక రకంగా సూచన ఇస్తుంది. ఇక మీ కథ ముగిసిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మీరు కుంచి దిగాల్సిందే. మీరు చేసిన ద్రోహాలకి మీరు ఖచ్చితంగా ఏవైతే జైలు గోడలు ఉంటాయో ఆ జైలు గోడలో మీరు శిక్షలు అనుభవించాల్సిందే అని ప్రకృతి కూడా వీరి పైన కోపాన్ని చూపిస్తుంది. ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ సీరియస్ గానే తీసుకుంది. రాబోయే రోజులలో ఏదైతే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ ఖచ్చితంగా ఈ కుటుంబం మీద, ఎవరైతే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి ఈరోజు ప్రజల ఆస్తులను సొమ్ములను ఎవరైతే పన్నులను పక్కదో పట్టించి ఈరోజు జనాలను కూడా వారి వారి ఊర్లలో ఉండకుండా ఈరోజు ఖాళీ చేయవలసిన దుస్థితి వస్తుంది ఒకవేళ ఈ ప్రాజెక్టు కనుక పడిపోతే. మీరు ఆ రిపోర్ట్ ఏదైతే ఎన్డీఎస్ ఇచ్చిందో దాన్ని మీరు కరెక్ట్ గా చదివితే వాళ్ళలో భయంకరమైన విషయాలు చెప్పారు. ఈరోజు అన్నారం సుందిల్లా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యారేజ్లు కూడా సేమ్ ఖచ్చితంగా దానికి సంబంధించిన నివేదికను కూడా రిలీజ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఎస్ ఫైనల్ గా ఒకసారి శివకుమార్ గారు. ఈరోజు వీళ్ళు ఇంతకుముందు మన శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ అది ఇది అని కొంచెం అవాకులు చవాకులు చేస్తున్నాడు. ఈరోజు మన వెంకటాచారి కరెక్ట్ ఇచ్చిండ్రు, అంటే మీకు ఆ సూటబుల్ వర్డ్ రాలేదు, అది కమిషన్ల యూనివర్సిటీ అది మొత్తం. వాళ్ళు తెలంగాణకు వచ్చిండే నీళ్లు నిధులు నియామకాలు అన్ని, నీళ్లు ఆలే తీసుకుపోతుండ్రు, నియామకాలు ఆలే తీసుకుపోయినరు, నిధులు కూడా ఆలే తీసుకుపోతుండ్రు, ఎవరికేం నిలబెడతలేరు. ఈరోజు ఈ దెబ్బతోని ఏదైతే కాళేశ్వరంతో ఆ మా కాళేశ్వరుడు మొత్తం కేసీఆర్ని అండ్లనే కొట్టుకుపోతుండు. ఇక కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వం రాదు, కేసీఆర్ కూడా రాడు ఫామ్ హౌస్కు, లేకపోతే మా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు జైలుకి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు. మొత్తానికి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్లస్ కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ ఖచ్చితంగా పోతున్నారు. ఈ దెబ్బతో కథం ఎస్ మొత్తానికి
ప్రాజెక్టుల నిర్మాణాలలో మాత్రం అవకతవకలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కంప్లీట్గా. బట్ ఇప్పుడు దీనికి సమాధానం ప్రజలు ఏం చెప్తారు? ఈ నెల 30న ఎన్నికలు జరగబోతా ఉన్న నేపథ్యంలో మరి ప్రజలు ఆలోచిస్తారా లేదా అనేది 30న ఓటింగ్లో తెలుస్తుంది, 3న రిజల్ట్లో తెలుస్తుంది. సో మరి ప్రభుత్వం కావాలనుకుంటున్నారా లేదా వైఫల్యాలను చూసి ఈసారి వద్దు అనుకుంటారా అనేది మాత్రం ప్రజలు నిర్ణయించేటువంటి సమయం దగ్గరలోనే ఉంది. సో థ్యాంక్ యూ శివకుమార్ గారు, అండ్ థ్యాంక్ యూ వెంకటాచార్య గారు, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో అవకతాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా మనం మాట్లాడుకుంటే మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, అన్నారం బ్యారేజ్ కావచ్చు, ఈ ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో కేసీఆర్ ఇంజనీరింగ్ ప్లాన్ వల్లే వైఫల్యాలు ఏర్పడ్డాయి అనేటువంటి ప్రతిపక్ష ధోరణి కనబడతా ఉంది. సవాళ్లు విసిరిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా పర్యటించిన నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి వాదనలు మాత్రం ఏమి వినిపించట్లేదు. కంప్లీట్గా మనం చూసుకుంటే బీజేపీ కూడా దానికి సంబంధించినటువంటి 20 పాయింట్ల నివేదికను అందజేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం కేవలం 9 పాయింట్లకు మాత్రమే సమాధానం చెప్పి మిగతా 11 పాయింట్లకు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. దాదాపుగా కూడా 80 వేల కోట్ల పైచిలకు ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించి 100,000 ఎకరాలకు నీళ్లు సాగందిస్తాము అన్నటువంటి కేసీఆర్ మాటలు ప్రజలు నమ్ముతారా లేదా అన్నది మాత్రం మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తుండండి, అంటే నేను చూస్తుండమని చూస్తే జనం కోసం, నిజం కోసం.